వైఎస్ఆర్ సిపి నాయకుడిపై హత్యాయత్నం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొండపాటి శీనుపై మృతి తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం ధవళేశ్వరం బలిపులత పాఠశాల ఎదురుగా శీను షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో నిర్మాణ పనులను దగ్గరుండి చేయిస్తున్నారు. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు దుండగులు ఆ భవనంలోకి వెళ్లి శీను కంట్లు కారం కొట్టి కత్తులతో విషక్షణ రహితంగా దాడి చేశారు. అక్కడ పనిలో ఉన్న కూలీలు భయంతో బయటకు పరుగులు తీశారు. దాడి అనంతరం దుండగులు కారులో పరారయ్యారు. రక్త మడుగులో ఉన్న దొండపాటి శీను రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని దక్షిణ మండల డిఎస్పి శ్రీలత సందర్శించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. శీనుతో వివాదాలున్న వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. వ్యక్తిగత కక్షలతోనే హత్యాయత్నం జరిగిందా లేక రాజకీయ కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తన అన్నపై పడాల శ్రీను మరికొంతమంది హత్యాయత్నం చేశారని శ్రీను సోదరుడు మురళీకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధవళేశ్వరం సిఐ అడబాల శీను కేసు దర్యాప్తు చేస్తున్నారు.